హైదరాబాద్ శామీర్పేట్ కాల్పుల కేసులో మిస్టరీని ఛేదించారు పోలీసులు. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఉద్దమర్రి వైన్స్ వద్ద కాల్పులకు పాల్పడిన దుండగులు డబ్బుతో పరారయ్యారు. రాజస్థాన్ కు చెందిన ముగ్గురు సభ్యుల గల ముఠా ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. దుండగుల్ని అరెస్ట్ చేసి వాళ్లు ఉపయోగించిన నాటు తుపాకీతో పాటు బుల్లెట్లు, కొంత నగదు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని సమోన్ అలియాస్ మొహమ్మద్ సమోన్ ఖాన్ అని ఉంటాడు, ఇతను కూడా రాజస్థాన్ అతను, ఇంకో అయినా తారీఫ్ అలియాస్ మొహమ్మద్ తారీఫ్ అని, ఇద్దరిని కూడా మనము అరెస్ట్ చేశాము. ఇద్దరు ఇట్లా మొహమ్మద్ సమోన్ ఖాన్ ని మనం దొంగ మైసమ్మ దగ్గర, దొంగ మైసమ్మ చౌరస్తా ఉంటుంది కదా, అక్కడ పికప్ చేశాం. పికప్ చేసి అతని కన్ఫెషన్ మీద, అతని ఇన్ఫర్మేషన్ మీద మొహమ్మద్ తారీఫ్ అనేట ఆయనని అల్వాల్ నుంచి పికప్ చేశాము. పికప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక తపంచ, 3 రౌండ్స్, అలానే 30,000 క్యాష్, 2 మొబైల్ ఫోన్లు అండ్